Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ ఖాతాలో మరో రెండు ఎమ్మెల్సీలు ఛాన్స్ కొట్టేసింది వీళ్లే. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ ప్రభుత్వం భర్తీ చేసింది. ప్రభుత్వ సిఫార్సుల మేరకు జకియా ఖానం, పండుల రవీంద్ర బాబులను ఎమ్మెల్సీలుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నామినేట్ చేశారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువరించారు. ఎమ్మెల్సీగా నామినేట్ అయిన పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన నాటి నుంచి ఆయనంటే చాలా ఇష్టమని తెలిపారు. తాను జగన్కు వీరాభిమానినన్నారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నించి విఫలమయ్యానని, దాంతో టీడీపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందానని చెప్పారు. గత ఎన్నికల సమయంలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరానని, ఇన్ని రోజులకు వైఎస్ జగన్తో కలిసి పనిచేసే అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. తన అనుభవాన్నంతా ఉపయోగించి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. వైఎస్ఆర్సీపీ అనగానే దళిత, బలహీన, మైనారిటీల పార్టీ అని ఇవాళ మరోసారి రుజువైందని రవీంద్రబాబు పేర్కొన్నారు. జకియా ఖానం మాట్లాడుతూ, రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల తరఫున సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. తమను నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఆమోదించినందుకు గవర్నర్కు ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తున్న సీఎం జగన్ నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ పార్టీ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జకియా ఖానం తెలిపారు.